Hello guys, welcome back to my channel Anila Creations. This video is intended to chipiripullalu to flower vase making and mata. Chipiripullalu viti kavalsina items intended chipiripullalu paint bottle, brush, inka wool. Paint waste kovali, chipiripullalu ki first full ga painchi kinda varaku mottam anta paint waste kovali. Tarvata wool teesukoni చూడండి ఇప్పుడు నేను చేస్తాను ఊల్ తీసుకొని టూ ఫింగర్స్ ఉంటాయి కదా ఆ టూ ఫింగర్స్కి పాయింట్ ఫింగరు దాని తర్వాత ఫింగర్స్ తీసుకొని అలాగా నేను ఎలా అయితే చుడుతున్నానో సేమ్ అలా చుట్టండి చాలా ఈజీ ప్రాసెస్ ఇదేమి పెద్దగా కష్టం కూడా ఉండదు సూపర్గా ఉంటుంది ఫ్లవర్ వాజ్ అయితే ఫైనల్ రిజల్ట్ చూస్తారు కదా మీకే తెలుస్తుంది దీనికి ఏంటంటే గంగం కూడా మనకి కావాలన్నమాట ఇప్పుడు అక్కడ నేను కట్ చేసాను కదా దీనికి ఇప్పుడు నా టూ ఫింగర్స్ మధ్యలో ఉంచి నాట్ వేస్తున్నాను చూడండి నాట్ అనేది కొంచెం టైట్గా వేసుకోండి లేదంటే ఊళ్ళు అనేది ఊడిపోతుంది అన్నమాట సో వేసుకునేటప్పుడు చాలా టైట్గా వేసుకోండి ఆ నాట్ వేసాక నా టూ ఫింగర్స్లో ఉన్న ఊళ్ళని నేను కట్ చేసేస్తున్నాను చూడండి టూ ఫింగర్స్ బయటికి తీసి ఆ అన్ని ఈ అన్ని కట్ చేస్తాను కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్లవర్స్ చాలా ఈజీ అన్నమాట ఇది ఇప్పుడు ఒక్కటే చూపిస్తున్నాను నేను మీకు మిగిలినవి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ చేసుకోవచ్చు కొంచెం టైట్గా వేసుకోండి నాటు చూడండి నేను ఆ ఎండ్స్ పట్టుకొని ఎలా కట్ చేస్తున్నాను నా టూ ఫింగర్స్ తీసాను కదా ఓన్లీ ఆ ఎండ్స్ మాత్రమే కట్ చేస్తున్నాను అది కట్ చేశాక టూ రెండు హ్యాండ్స్ మధ్యలో పెట్టి కొంచెం రౌండ్గా కొంచెం గట్టిగా రబ్ చేస్తూ ఉంటే అది ప్రాపర్గా బాల్లా కనిపిస్తుంది అన్నమాట బాల్ షేప్లో మనం చేసుకోవాలి ఆ ఊల్ని నీట్గా కట్ చేసుకోండి అన్ని ఎండ్స్ లెవెల్గా ఉండేలాగా కట్ చేసుకోండి కొంచెం జూల్గా జూల్ జూల్గా వచ్చేలాగా చూడండి నేను అలా చేస్తున్నాను అట్లా చేస్తే మీకు వస్తుంది రౌండ్గా నేను టూ త్రీ సైడ్స్ మార్చి మరీ కట్ చేశాను ఎందుకంటే ఏ సైడ్ నుంచి చూసినా అది బాల్లో రావాలి ఇదిగోండి వేరే కలర్ చూపిస్తున్నాను సేమ్ అది కూడా అలానే చేశాను అన్నమాట ఇంకా చూడండి ఎన్ని చేశాను అన్ని అన్ని ఊళ్ళతోని అన్ని కలర్స్ తీసుకొని చేశాను అన్నమాట గంగం తీసుకున్నాను ఇప్పుడు చీపిరిపుల్లలు తీసుకొని పెయింట్ వేసిన చీపిరిపుల్లలు ఉన్నాయి కదా గంగం హీట్ చేసుకొని చీపిరిపుల్ల ఫస్ట్ స్టార్టింగ్ ఎండ్లో గంగంతో గమ్ పెట్టుకుంటాం పెట్టుకొని ఈ ఊల్ బాల్ని దానికి అంటించేయడమే అంతే చాలా ఈజీ ప్రాసెస్ వేస్ట్ చీపిరిపుల్లలతో వేస్ట్గా పడి ఉన్న ఊల్తో మనం ఫ్లవర్ వాజ్ చాలా సూపర్గా ఉంటుంది ఫ్లవర్ వాజ్ అయితే చూడండి నేను ఎట్లా అయితే అంటిస్తున్నానో అట్లా అంటించండి మీకు ఎంత గ్యాప్ కావాలంటే గ్యాప్ తీసుకోవచ్చు దగ్గర దగ్గరగా పెట్టుకోవాలి మరీ దగ్గరగా పెడితే బాగోదు నేను ఒక్కటే చూపించాను ఇప్పుడు చూడండి ఎన్ని చేశాను నేను మొత్తం ట్వంటీ ఆర్ ఫిఫ్టీన్ టు ట్వంటీ చీపిరిపుల్లలు తీసుకొని వాటికి పెట్టాను అన్నమాట చూడండి ఒక్కొక్క దానికి ఫోర్ టు ఫైవ్ పెట్టాను మీకు పార్ట్ దొరికితే పార్ట్లో పెట్టుకోండి కిందన లేదు పార్ట్ దొరకలేదు అనుకుంటే కనుక నేను వేరే పార్ట్కి పెయింట్ వేసుకొని నీట్గా డెకరేట్ చేసుకోవచ్చు నేను పార్ట్ కొంచెం కాయట్లేదు వెయిట్ అని చెప్పి మళ్ళీ వేరే ప్లాస్టిక్ బాటిల్లో వేసాను ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో